శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట మండలంలో విద్యుత్ ఛార్జీలు పెంచుట నిరసన వినియోగదారులు సిఐటియు ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షులు వై చలపతిరావు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలోన నర్సన్నపేట లక్ష్మీ టాకీస్ ఆవరణలోన నిరసన కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచాలనే ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వాలకు పంపింది. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలనేసి పకడ్బందీగా ఆలోచనలో ఉన్నారు. ఇదే విద్యుత్ ఛార్జీలు పెంచితే సామాన్య ప్రజానీకము భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు భరించలేరు, చాలా ఇబ్బందులు గురి కావాల్సి వస్తుంది. ఇప్పటికే వస్తున్నటువంటి సబ్సిడీ ఏదైతే ఉందో ఎస్సీ గిరిజన వారికి అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి 200 లోపు యూనిట్లు వారికి ఇక భవిష్యత్తులో ఉండదనేసి చెప్తూ ఉన్నారు. వీరితో పాటు స్వర్ణకారులు రోజీ గోట ఉన్నటువంటి వారికి అలాగే వ్యవసాయ రంగం పొడి చెట్లు రైతాంగానికి సబ్సిడీలు కూడా భరించలేము, ప్రజలే కట్టాలనేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. లేదా రాష్ట్ర ప్రభుత్వం భరించాలనేసి చెప్పడం వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా భవిష్యత్తులో పెంచాలని ఆలోచనలో ఉన్నారు. ఇది ఏదైతే పెంచిన విద్యుత్ ఛార్జీలు ఉన్నాయో వెంటనే ఉపసంహరించాలనేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. మరోవైపు పారిశ్రామికలకి విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తున్నారు.